ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి మృతిపై సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు రోజుల కిందట బొంగళూరులోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నిన్న అమ్మ ఇద్దరు వచ్చాక బానే ఉన్నారు. అమ్మని ఇంకా టెస్టుల కోసమని ఇక్కడ సంగమిత్ర హాస్పిటల్ ఒంగోలులో అడ్మిట్ చేశాము అన్నమాట. చేశాము, బానే ఉన్నారు. నేను నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేసి అంత బానే, నీ దగ్గరికి వచ్చాక నాకు హాయిగా ఉందమ్మా, ఇంకా నాకు ఏం టెన్షన్ లేదు, అమ్మని నువ్వే చూసుకుంటావు అని చెప్పారు. డిన్నర్ అవుతానే ఇమీడియట్గా పడుకుంటారు ఈవినింగ్ భోంచేశాక అనమాట. 5 గంటలకు లేసేసి ఇంకా నాకు ఊపిరి అట్టడం లేదు అని హస్బెండ్తో చెప్పారు. అని చెప్పేటప్పటికి ఆయన ఇమీడియట్ విదిన్ 10 మినిట్స్లో ఇక్కడ సంగమిత్ర హాస్పిటల్ ఇంకా తీసుకొచ్చాము. ఇంకా స్ట్రెచ్చర్లో లోపలికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి అన్ని వెంటిలేటర్స్ అన్ని పెట్టి 10 మినిట్స్ ఆయన పల్స్ అందలేదు, స్లోగా పల్స్ పడిపోయింది. ఇంకా 24వ తారీఖు మా ఊరికి వెళ్ళి అక్కడ మిగతా కార్యక్రమాలు చూసుకుంటాము. ఏదేమైనా తెలుగు సాహిత్యంలో వారిది విశిష్టమైన స్థానం. వారు ఈరోజు మృతి చెందటం తెలుగు సాహిత్య లోకానికే ఒక విషాదమైన సందర్భం. వారికి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం తరఫున, భారతీయ అభ్యుదయ సంఘం తరఫున దోహార్లు అర్పిస్తున్నారు. ప్రముఖ కథా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కేతు విశ్వనాథ్ రెడ్డి గారిని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గొప్ప వ్యక్తిని ఒంగోలులో పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందుకని ఆయన మరణం ఒక అరసానికే కాదు, అసలు మొత్తం అభ్యుదయ సాహిత్యానికే తీవ్రమైన లోటు అని తెలియజేసుకుంటూ వారి మరణానికి సంతాపాన్ని తెలియజేసుకుంటూ అటువంటి వారి అడుగుజాడల్లో మేము నవ్యాంధ్ర రచయితల సంఘం నడుస్తామని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను.